న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా మండల న్యాయ సేవాధికారి సంఘ చైర్మన్ వి సత్యలక్ష్మి ప్రసన్న నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెంలో న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ వి సత్యలక్ష్మి ప్రసన్న ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయ సమస్యల మీద కొన్ని సూచనలు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీహెచ్ఎస్ ప్రసాద్ న్యాయవాదులు భాను ప్రసాద్ నత్నరాజు వీరయ్య శ్రీనివాసరావు టి రవీంద్ర రాజేష్ శివనాయక్ పూర్ణ జైకర్ రూరల్ పోలీస్ సిబ్బంది పారాలీగల్ వాలంటీర్స్ చెన్నకేశవ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టాన్ని రూపొందించి మంచి చేయాలనే ఉద్దేశంతో ముట్టిట న్యాయం అందరూ కూడా న్యాయం పొందలేకపోతున్నారనే ఉద్దేశంతో ఇక్కడ అందరికీ భారతదేశం ఇచ్చుంటే 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు దాటిన ఆ ప్రామిసరీ నోటు అమౌంట్ డేట్ ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకున్నారు ఎంత వడ్డీ అనేది ఉండదు కాబట్టి ఆ నోటు ఉన్న వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత అయినా ప్రామిసరీ నోటు తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లించి ప్రామిసరీ నోటు తీసుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తద్వారా మన ఆస్తుల్ని అటాచ్ చేయొచ్చు లేదా అలాంటి డబ్బులు చెల్లించని వ్యక్తిని కోర్టులో డిగ్రీ పొంది ఈపీఎస్సి వాళ్ళ మీద వాళ్ళని జైలుకి పంపించైనా ఆ డబ్బుల్ని వసూలు చేసుకునే అధికారం డబ్బులు ఇచ్చిన వ్యక్తికి ఉంటుంది. అలాగే ఉండాలని ఉద్దేశిస్తారు. అయితే ఈ జవాబుదారీతనం లోపించిన కారణంగా అనేక మంది పోరాట ఫలితంగా 2005లో సమాచార హక్కు చట్టం తీసుకురాబడింది. ఈ చట్టం వల్ల ఉపయోగం ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన చిలకలూరిపేటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది, మీకు తెలుసా? మధ్యాహ్నం అంటే తాత ముచ్చట్లు ఎవరంటే పెద్దవాళ్ళతో వాళ్ళతో పాటు అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా కలిసి ఒకే ఇంట్లో నివసించేవి మనం చిన్నప్పటి రోజుల్లో చూసాము. అయితే నాగరికత అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బొల్లాపల్లి మండలం పరిధిలోని గుమ్మనంపాడు గ్రామం లింగంగుంట తాండా ఎన్ఎస్కే తాండా గ్రామాలలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మం నాయుడు నిర్వహించారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ నవరత్న పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి సగటున 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుందని అందుకు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు వినకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మం నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మం నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ నవరత్న పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయా లేదా అని అలాగే గ్రామంలోని పలు సమస్యలను తెలుసుకోవటం కోసం స్వయంగా శాసనసభ్యులు వారే మండల స్థాయి అధికారులతో కలిసి గడప గడపకు తిరిగి వారి యొక్క సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం అందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఎటువంటి సమస్యలు ఉన్నా నాకు తెలియపరిస్తే తక్షణ పరిష్కారం చూపుతామని గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మం నాయుడు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా అందరం కూడా మరి అంటే ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అదేవిధంగా మరి సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ మరి రైతు భరోసా సిబ్బంది అదే మాదిరిగా గ్రామ సర్పంచ్ గారు ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు మరి అన్ని మండలాల నుంచి వచ్చిన మరి ఎంపీటీసీ గారు మరి అన్ని మండలాల నుంచి వచ్చిన సర్పంచులు మాజీ సర్పంచులు మన పార్టీ నాయకులు అందరి సానుభూతి పరులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. డిపార్ట్మెంట్స్ లెక్కలోకి వచ్చేవరకు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరి పిఆర్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా రావడం జరిగింది. మరి మన ఈ వచ్చిన దాని ముఖ్య ఉద్దేశం గ్రామంలో దాదాపుగా అమ్మఒడి 82,31,000 ఇవ్వడం జరిగింది ఈ మన గ్రామానికి. మరి అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా 82,31,000 ఇస్తే జగనన్న అమ్మఒడి 430 మందికి
47,47,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి జగనన్న చేదోడు 64,654 మందికి వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ అవునా 654 మందికి 64,62,060 రూపాయలు ఇవ్వడం జరిగింది. జగనన్న చేదోడు మరి 10 మందికి 1,20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా జగనన్న కాపు నేస్తాం. హైకోర్టు మరియు గుంటూరు జిల్లా న్యాయ సేవా సంస్థ వారి చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ వి సత్యలక్ష్మి ప్రసన్న ఆదేశానుసారం ఫైనల్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, ఉచిత న్యాయ సేవ సహాయుల పట్ల అవగాహన సదస్సుల కార్యక్రమం ఎడ్లపాడు మండలం వంకాయలపాడులో న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్స్ కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు న్యాయ సదస్సుల మీద కరపత్రాలు పంచుతూ వివరించారు. పంచాయతీ సెక్రటరీ గారు వస్తున్నారు కాబట్టి కార్ పట్టాలు ఏమి చెప్తారు మీరందరూ వినవలసిందిగా కోరుతున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టాల గురించి మీ అందరికీ తెలియాలని. కాబట్టి కోర్టు నుండి లాయర్లు గారు వచ్చారు, కార్ ప్రెసిడెంట్ గారు బీవీఎస్ ప్రసాద్ గారు వచ్చారు, ఫైనల్ లాయర్ మా బార్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు వైఎస్ వినోద గారికి, అలానే వంకాయలపాడు గ్రామ సెక్రటరీ గారికి, వంకాయలపాడు గ్రామ ప్రజలకి ఈ సభకు చేసిన మీరందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సుప్రీంకోర్టు వారు ఈ నెల 1 నుంచి 13వ తారీఖు దాకా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ కార్యక్రమాలు ఊరు ఊర చేయమని చెప్పి హైకోర్టు వారి సర్క్యులర్ ప్రకారము స్వాతంత్రం తర్వాత కూడా ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే భారతదేశంలో మనము భారత రాజ్యాంగం అనే గొడుగు కింద మనందరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అంటే మనకి ఈ మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా రాజ్యాంగం కలిసి రాజ్యాంగంలో హక్కు ఉందన్నమాట. మరి ఆ రాజ్యాంగంలో చట్టాలన్నీ కోర్టు ఉండేటువంటి చట్టాలన్నీ కూడా ఆ రాజ్యాంగం. గత రాత్రి మంగళవారం అర్ధరాత్రి గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గుంటూరు నగర ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలలో నైట్ డ్యూటీ నిర్వహిస్తున్న అధికారులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అదే సమయంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నైట్ డ్యూటీ నిర్వహిస్తున్న సిఐ వాసుతో కలిసి ఆ ఏరియాలో ఉన్న బ్యాంకులు, ఏటీఎం సెంటర్లను, మెయిన్ బజార్లో మరియు మారుమూల శివారు ప్రాంతాల్లో పర్యటించి ఆ సమయంలో అక్కడ ప్రజలను వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో నైట్ డ్యూటీ నిర్వహిస్తున్న సిబ్బంది అధికారులు కలిసి రాత్రి వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు, నైట్ రౌండ్స్ లో ఉన్న పోలీస్ అధికారులను ఆదేశించారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ అభివృద్ధికి చేసిన కృషిని ఎమ్మెల్యే శ్రీదేవి గ్రామస్తులకు వివరిస్తూ గ్రామస్తుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాయపూడి గ్రామ పరిధిలోని ఎస్సీ కాలనీలోని పర్యటించిన అనంతరం గ్రామ సచివాలయం వద్దకు చేరుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి సిబ్బందికి తగిన సూచనలు అందజేశారు. అనంతరం ఫిషర్మెన్ కాలనీకి ఎమ్మెల్యే బయలుదేరగా కాలనీవాసులు బైక్ ర్యాలీతో ఆహ్వానించారు. ఈరోజు మన రాయపూడి గ్రామంలో గడప గడప కార్యక్రమం ఎక్కడ కూడా కంపెనీ లేవు, ఎక్కడ కూడా 2000 ఇవ్వండి అని జెబ్లో చేపెట్టేసి కాకుండా రోజు లేవు. ఎందుకంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని వాలంటీర్స్, ఎవరైతే బిలో పార్టీ లైన్ ఉన్న వాళ్ళకి అర్హులైన వాళ్ళకి వాళ్ళు గుర్తించి
వాళ్ళందరికీ కూడా అభివృద్ధి సంక్షేమం అనేది వాళ్ళకి ఎలా ఉంటుందని ఈరోజు ఒక అవార్డు చూస్తే పెన్షన్ అవార్డు పెన్షన్ వస్తుంది అంటే చాలా సంతోషంగా ఉంది. మాటలు కానీ ఆమె యొక్క ఆనందం ముఖంలో కనిపిస్తుంది. చూస్తుంటే ఇదివరకు నేను పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కానీ ఈరోజు వాలంటీర్ ఇంటికే వచ్చి మరి ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పి బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ ఇస్తున్నారు అని ఆమె ఎంతో గర్వంగా ఎంతో సంతోషంగా చెప్పడం మనం చూసాం. చేయూత పథకాలు మరి 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు పని చేసుకోలేకపోతే ఎలాంటి పథకాలు వచ్చినా కూడా ఈరోజు మధ్యాహ్నం 50 రూపాయలు వాళ్ళు పట్టుకోవడం అంటే అది ఆశామాషం కాదు. చాలామంది కూడా కిరాణా షాపులు పెట్టుకొని వాళ్ళందరూ కూడా లక్షాది కాదు లేదు వ్యాపార వ్యవస్థలు ఈరోజు అవడం మనం గమనించాం. ఒక పాడి ఆవులు తీసుకొని వాళ్ళ యొక్క మిల్క్ అంటే తీసుకెళ్ళి అమ్మోళ్ళు వాళ్ళతో జియో వాళ్ళతో టైప్ చేసుకొని వాళ్ళ యొక్క పాల వ్యాపారం చేసుకోవడం ఏంటి గొర్రెలు మేకలు వాళ్ళకి ఇష్టమైతే ఏంటి ఈరోజు మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఎక్కడైనా పెన్షన్ కార్యక్రమాలు ఈ ఊళ్ళో వచ్చినాయి కానీ ఎవరికి తెలియదు ఇంత వచ్చినాయి. పెన్షన్ కనుక మనం చూసుకుంటే సంవత్సరానికి ఎంత వచ్చింది 3 సంవత్సరాలు ఎంత వచ్చిందంటే 82,000 వచ్చింది. ఒక రైతు భరోసా పథకం చూస్తే 3 సంవత్సరాలకి 40,500 వచ్చింది. సెయింటన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చీరాల ఆధ్వర్యంలో ఐఐటి ఫౌండేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ వనమావి రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రధాన అధ్యాపకులు మొయిదా, వేణుగోపాలరావు మాట్లాడుతూ ఈఈటి స్టూడెంట్ ఫారం ఆధ్వర్యంలో విద్యార్థులకు టెక్నికల్ సెమినార్లు, వర్క్ షాపులను ప్రముఖ వ్యక్తులచే గెస్ట్ లెక్చర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వివిధ రకములైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో డాక్టర్ డివిఎస్ సుకన్య కన్వీనరుగా వ్యవహరించగా ఈసీఈ విభాగ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన దేవరకొండ కావ్య, దేవరకొండ జ్యోతి, శ్రవంతి అనే యువతులు సోమవారం ఉదయం నుండి కనిపించకుండా పోయారని ఫిర్యాదు అందగా మంగళవారం సాయంత్రం ఎస్ఐ సురేష్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం వీరిద్దరూ వరుసకు అక్కా చెల్లెలు. వీరిలో దేవరకొండ కావ్య వివాహిత కాగా జ్యోతి, శ్రవంతి చీరాల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లి కొన్ని సర్టిఫికెట్లు తెచ్చుకుంటామని చెప్పి వీరిద్దరూ ఇంటి నుండి బయలుదేరి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. అన్ని చోట్ల వెతికి ప్రయోజనం లేకపోవడంతో వారి తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ చెప్పారు. రావుపేట విలేజ్లో సంబంధించి దేవరకొండ కావ్య, దేవరకొండ జ్యోతి అనే ఇద్దరు వీళ్ళు బంధువులు అవుతారు. నిన్న ఉదయం వీళ్ళు ఇంట్లో నుంచి ఈ కాలేజీలో సర్టిఫికేట్లు తీసుకు రావాలని బయటకు వచ్చారు. బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు నిన్న ఇప్పటి వరకు వాళ్ళ ఇంటికి చేరుకోలేదని దేవరకొండ జ్యోతి రిపోర్ట్ మేరకు ఈరోజు వేటపాలెం పోలీస్ స్టేషన్లో 240/2020 ఉమెన్ అండ్ గర్ల్ మిస్సింగ్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ సిడిఆర్ ఆల్రెడీ తీసుకున్నాం, వెరిఫై చేస్తున్నాము. వీళ్ళు అక్కడ వేరే దగ్గర ఉన్నారనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. తొందరగా దాని మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేస్తాం. గుడివాడలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో 36వ వార్డు నాగవరప్పాడులో ఎమ్మెల్యే కొడలి నాని, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి పాల్గొన్నారు. అడుగడుగున మహిళలు, వృద్ధులు ఎంపీ ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. 50 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. అనంతరం సభలో కొడలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి బూతులు తిట్టించుకుంటున్నారని, ఇంగ్లీష్ మీడియం విద్యపై సైతం ప్రతిపక్షాలు పనికమాలిన విమర్శలు చేస్తున్నాయని, డిసెంబర్ 21న టిడ్కో ఇల్లు ప్రారంభించడానికి సీఎం వస్తున్నారని, సీఎం జగన్ ను ఓడించడానికి రాజకీయ శక్తులు కుట్ర పన్నుతున్నాయని, సీఎం పైన దేవుడిని ప్రజలను నమ్ముకుని పరిపాలన నిర్వహిస్తున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆయన్ని ఏమీ చేయలేరని విమర్శించారు. పైకి ఎక్కండి, కొంచెం పైకి ఓకే. వాడి కడుపు నింపడానికి పేదవాడి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడితే ఎన్ని బూతులండి? ఎక్కడి నుంచి ఢిల్లీ వెంకయ్య నాయుడు గారు మొదలెట్టాడు, సుప్రీంకోర్టు నుంచి మొదలు, ఉపరాష్ట్రపతి, పెద్ద పెద్ద స్టార్స్, సూపర్ స్టార్స్, చంద్రబాబు నాయుడు,
ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు పోద్దంట. ఈ విమర్శించే వాళ్ళ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, చంద్రబాబు నాయుడు కొడుకు మానవుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, పవన్ కళ్యాణ్ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, వెంకయ్యనాయుడు గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, ఏబిఎన్ రాధాకృష్ణ పిల్లలు మానవుల మానవరాలు ఇంగ్లీష్ మీడియం, రామోజీరావు పిల్లలు అక్కడే, టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు పిల్లలు అక్కడే. ఎవడైతే విమర్శిస్తాడో ఇంగ్లీష్ మీడియం పెడతాం వల్ల తెలుగు నాశనం అయిపోద్దని, వీళ్ళలో ఒక్క నా కొడుకు పిల్లలు ఎవడన్నా తెలుగు మీడియంలో చదివారా? చదవరు. తెలుగును కాపాడాల్సినటువంటి బాధ్యత రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలకి, వీళ్ళు ఇంగ్లీష్ను కాపాడతారు ఈ పోకు నా కొడుకులందరూ. జగన్మోహన్ రెడ్డి గారిని డిబేట్లు పెట్టి గంటలు గంటలు తిడతారు ఈ పనికి మాలిన వెదవులో. మీకే అవసరం ఉందా? మీ పిల్లలే తెలుగును కాపాడాలా? మా పిల్లలంతానే ఇంగ్లీష్ను కాపాడతారా? ఇక్కడ ఊడికం చేయాల్సింది కూలి పనులేమో మీరు చేసుకోవాలా? మా పిల్లలేమో దేశ దేశాలు వెళ్ళి వెళ్తా ఉంటారా? సెండు సెండున్నర స్థలంలో మీరు మీ పిల్లలు ఉంటారు. మాకు 1000 గజాల స్థలం చూపితే చిన్న స్థలం ఇది వద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ సుపరిపాలనతో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతితో పాటు రాష్ట్ర పురోభివృద్దికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశల పాటు పడుతున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం 8వ డివిజన్ ఆచార్య రంగారోడ్, కంచుకోటవారి వీధి, బాబు టెక్స్టైల్ రోడ్ మరియు అశోక్ నగర్ 1వ లైన్లో దాదాపు 68 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్ల నిర్మాణానికి నగర మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి చేతుల మీదుగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నగర అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని, ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి పనులతో పురోగతి సాధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 8వ డివిజన్ ఇన్ఛార్జ్ యలమంచిలి జయప్రకాష్, కోఆప్షన్ మెంబర్ ముసునూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సోదరులు, వైఎన్ఆర్ చార్టీస్ చైర్మన్ అయిన యలమంచిలి జయ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే గాయత్రి నగర్లోని మన బాబు టెక్స్టైల్ రోడ్ గానే ఉంది, ఆచార్య రంగారోడ్ కానివ్వండి, కంచుకోటి వారి వీధి కానివ్వండి, అశోక్ నగర్ ఫస్ట్ లైన్, వీటన్నిటి సంబంధించి దాదాపుగా 70 లక్షల రూపాయలతో నగర మేయర్ మన రాయన భాగ్యశ్రీ గారు చేయగా, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, ఫ్లోర్ లీడర్ వెంకటసత్యం గారు, కోఆర్టీ సభ్యులు సుబ్బారావు గారు, సిహెచ్ గారు, అదేవిధంగా ముఖ్యంగా గాయత్రి నగర ప్రాంతానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఇతరత్ర అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని దాదాపు 8 సంవత్సరాలుగా ఈ యొక్క రోడ్డు ఇష్యూ ఉంటే స్థానిక పెద్దలందరూ కూడా ఇన్ఛార్జ్ జయగా దృష్టి తీసుకురావడం, వెంటనే మా దృష్టి తీసుకొచ్చినట్టు మేయర్ గారు చెప్పింది, వెంటనే ఈరోజు ఈ యొక్క రోడ్డు శాంక్షన్ చేసి 15 రోజుల్లో ఈ రోడ్డు వేసే విధంగా, రోడ్డు ప్రజానికంగా అందుబాటులో ఇచ్చే విధంగా ఈరోజు నగరపాలక సంస్థ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం, మేయర్ గారు ఒక జన్మ వేడుకలు గారు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మేము చెప్పుకుంటామని మా కార్పొరేట్ మంత్రి గారు ఈరోజు ఆమె చేస్తాం. ఆవిడ నాయకత్వంలో ఏదైతే విజయవాడ నగరపాలక సంస్థ అన్ని విధాలుగా మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పిన దేవీ ఆశీస్సులు మేయర్ గారికి ఆమె కుటుంబ సభ్యుల గారు ఉండాలని చెప్పిన సోదరులుగా మేము అందరం చెప్తాం. ఈరోజు ఒక బాధ్యతగా, ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, కులం మతం పార్టీ ప్రాంతం తేడా లేకుండా ప్రతి ఒక్కరి గారు మనం పనులు చేయాలి, ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి మేయర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ ప్రాంతంలో గారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గారు ఉన్నా, ఎందుకంటే ఈరోజు రామ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం, మంచి చేసేటప్పుడు ప్రతి ఒక్కరి గారు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడ అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఏదైతే ఇష్యూ ఉందో విజయవాడ బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ కింద అన్నపూర్ణ ఉచిత ఆహార పథకము ఈరోజు సుమారు 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ హాజరై పేదవారికి అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా వెంకట సత్యనారాయణ ఫౌండర్ టి జ్యోతి మాట్లాడుతూ
గత 10 సంవత్సరాల నుండి ఈ అన్నపూర్ణ ఉచిత భోజన పథకం వారు ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వారికి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా సరే కూలి పని చేసుకునే వారికి పని లేని సమయంలో వారికి అన్నదానం చేయడం ఫౌండర్ జ్యోతి చాలా గొప్ప హృదయం కలవారన్నారు. ఈ సందర్భంగా ఫౌండర్ టి జ్యోతి మాట్లాడుతూ, నేను ఆహ్వానించగాని ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 26వ తారీఖు నుండి నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించామని, ప్రతిరోజు 300 మంది నుండి 3000 మందికి అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. బిల్డింగ్ కార్మికులు, వలస కూలీలు ఆహారం లేక అలమటిస్తున్నారని, మా అన్నపూర్ణ ఉచిత ఆహార సంస్థ వారికి ఆకలి తీరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ ఉచిత ఆహార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ పశువులు సంస్థ వారు ఎవరైతే నిరుపేద సేవలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనాలు కంటిన్యూ చేసి ఈరోజు బిల్లియం చేయడం చాలా సంతోషం. దాన్ని కూడా ఈరోజు నా ప్రత్యేకంగా ఈ మంచి పరిశ్రమలు కవర్ చేయడం, ఎందుకంటే అన్ని దానాలకల్లా మంచి అనుభవం. ప్రభుత్వాన్ని ఎన్ని పథకాలతో మీరు రోడ్డు స్టైల్ వాళ్ళకి అనువాదం చేయడం చాలా ఆనందాన్ని, ఈ కార్యక్రమాన్ని ఇంకా చక్కగా మేడం గారు మేడం గారికి ధన్యవాదాలు చేస్తుంది. ఇంకా ఈ సంస్థ మరిన్ని కాలాల పాటు పేదలకు విధంగా సేవ చేస్తూ వచ్చిందని, అలాగే ఎక్కువ మంది పేదలు కూడా వాళ్ళు ఏదైతే అమలక్రమం చేస్తారో చాలా చాలా ఆనందంగా ఉంది. మన అన్నపూర్ణ కలుస్తాను కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నిర్భాగ్యులకి, ఆకలితో ఉన్న వారికి, పేదవారికి అందరికీ అన్నం కనిపించకుండా పెట్టడమే అన్నపూర్ణ సంస్థ. ఆ సాధన కొరకు మీ అందరూ సపోర్ట్ చేయాలని రోజు కేరళ పెడతారు డైలీ ఫుడ్ దరిదాపు 3000 మందికి 2000 మందికి స్టార్టింగ్ 500 మంది చేస్తుంది. అన్నపూర్ణ సంస్థ ఎక్కడైతే పేదవారు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతుంది, వ్యాన్ తీసుకొని ఫుడ్ తయారు చేసుకొని వెళుతుంది. లేదంటే ఇంకా ఎవరైనా వివాహాల్లో మిగిలిన ఫుడ్ కానీ ఇస్తే అది కూడా సేవ్ చేసుకొని పేదవారు ఎక్కడైతే ఉన్నారో నిర్వహించి వాళ్ళకి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం 4వ సచివాలయం 12వ వార్డు విద్యానగర్ నందు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ వీప్ నియోజకవర్గ శాసనసభ్యులు సామనేని ఉదయభాను, వారి తనయులు జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సామనేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు నిర్వహించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ వారికి ఇతర సమస్యలను ఉంటే అడిగి తెలుసుకుని అధికారుల సమక్షంలోనే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడప గడపకు సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి అందుతున్నాయని, అదేవిధంగా వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని అక్కడే అధికారుల సమక్షంలో పరిష్కరిస్తుంటే వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వస్తున్నారా ఎన్నిటికి వస్తారా పిచ్చరికి గతంలో ఎప్పుడు ఇచ్చేవాళ్ళు 10 ఇంటికి 10 ఇంటికి అట్లా ఇచ్చేవాళ్ళు పొద్దున వాళ్ళ జనవరిలో పెన్షన్ పెరిగింది పదండి. జగనన్న పాలనలో మాకు అన్నీ అందినాయి, మంచిగా జరుగుతుంది, పాలన బాగా జరుగుతుంది. ఆసరా కావలా గుడ్డి, మరి రుణమాఫీ, చేయూత, మరి పింఛను, అమ్మఒడి అన్నీ మాకు బాగా జరుగుతుంది.
ఈ పాలన ఇంకా ఎన్నో సంవత్సరాలు సాగాలి, 45 సంవత్సరాలు సాగాలని కోరుకుంటున్నాం. మాకు వాలంటీర్ వ్యవస్థ బాగా నచ్చింది. మరి డాక్టరా వాళ్ళైనా ఏదైనా కూడా మాకు మంచిగా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు పల్లగిరిగట్టు సిలువగిరి కొండపై ఒక వ్యక్తిని బీరు సీసాలతో పొడిచి దారుణ హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి కంచికచెర్ల మండలం కిసర గ్రామానికి చెందిన కురగోల వెంకటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. మృతుడు కురగోల వెంకటేశ్వరరావుకు పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన కుర్రాకుల వెంకటేశ్వరరావు ఐతవరం వద్ద ఉన్న మద్రాస్ ఫిల్టర్ కాఫీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. పెడ్డియాల గ్రామానికి చెందిన సాంబయ్య అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వాలని కారణంతో ఈ హత్య చేశాడని మృతుల బంధువులు తెలుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హత్య కేసు దర్యాప్తు చేపడుతున్న అధికారి సీఎస్ సతీష్ మాట్లాడుతూ, పెడ్డియాల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ జీనేపల్లి సాంబశివరావు అనే వ్యక్తి మృతుడు వెంకటేశ్వరరావుకు ఇవ్వవలసిన బాకీ డబ్బులు ఇస్తానని నిన్న సాయంత్రం బైక్పై నందిగామ శివారు సిలుపుగిరికి తీసుకుని వచ్చి హత్య చేసినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారని విచారణ చేపట్టి ఈ హత్యలో ఇంకెవరి పాత్ర ఉందో పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, హత్య చేసిన నిందితులను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటానని తెలిపారు. మా మేనల్ని ఇవ్వాల డబ్బులు అని తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి అంచెలు చూసినా రావట్లే. దాని నుంచి మా చెల్లెలు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఇటు సంగతం చేస్తే మా చెల్లెల వాళ్ళు ఆయన వచ్చి చూస్తే ఇంటికి తలుపులు తాళాలు వేసింది. తలుపులు తాళాలు వేసింటే ఫోన్ చేయించింది. ఆ సామె తమ్ముడికి ఫోన్ చేస్తే ఈ వాడు ఫోన్ సామెకి చేస్తే ఎత్తల సామే తమ్ముడికి చేస్తే ఎత్తిండి. నేను ఎప్పుడో పంపించా సామే సామయ్యను ఎప్పుడో పంపించా, మా కాళ్ళు లేడు పిలగాడు నేను పంపించేసాను. ఇంకా ఇప్పుడు అత్త సాంబయ్య చేసింది అనుకుంటున్నారా? లేకపోతే సాంబయ్య కేవలం సాంబయ్య చేపించింది ఆర్థిక డబ్బులు ఇవ్వటం కోసం. సాంబయ్య చేపించింది. ఏంటి బాగా మీద డబ్బులు మా వాడికి ఇయ్యాల, ఇవ్వకుండా పోయి మంది సొమ్ము తిని ఏదైనా బాగుపడదాం. ఇంకా మా ఊళ్ళో నలుగురు ఐదుగురికి ఇవ్వాలి. బాకీ తీసుకున్నాడు ఆయన నుంచి? ఏం తీసుకున్నాడు అంటే మా మేనల్డ్ కాడ, మా ఊళ్ళో ఇంకా నలుగురు కాడ తీసుకొని సాంబయ్య ఏదేంగాలని. ఓకే, అది కోరాకులని చంపించిండు. కోరాకులు వెంకటేశ్వర రావు దగ్గర నుంచి సాంబయ్య తీసుకున్నాడా? ఓకే, కోరాకులు వెంకటేశ్వర రావు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు 5 లక్షలు. ఓకే, అందరికి నమస్కారం. శ్రీసర గ్రామానికి చెందిన కోరా వెంకటేశ్వర నాతో ఆర్థిక లావాదేవీలతో సామాన్యాన్ని తెలిసి నేను ఇంజనీరింగ్ వచ్చినట్లు అక్కడి నుంచి అతను అనుకున్నట్లు మాకు వాళ్ళు ఈ లోపు పలకే ఊరి దగ్గర అతను గాయాలతో చనిపోయి ఉన్నాడు. వీళ్ళ బంధువులు సామాన్య వ్యక్తి మీద అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఇతనికి అతనికి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలిపినారు. సాంబయ్య గురించి ఆల్రెడీ 2 పార్టీలు నియమించి అతను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.